హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీ. ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం కొత్తగూడెం గ్రామంలోని 14-15 డివిజన్ల పరిధిలోని అమర్జీవి ఎర్రబోయిన లింగయ్య భవనం పేరుతో నూతనంగా నిర్మించిన సిబిఐఎం కార్యాలయాన్ని సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. సిపిఐఎం 14వ డివిజన్ శాఖ కార్యదర్శి మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షులు ముద్రబోయిన మంగయ్య ముద్రస్ పేరుతో నిర్మించిన భవనాన్ని పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా భవనాన్ని శ్వేతారుణ రంగులతో, తోరణాలతో, ఎర్ర జెండాలతో ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా కామ్రేడ్ ఎర్రబోయిన లింగయ్య భవనం ప్రాంగణంలో పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబోయిన గోవిందరావు, సిపిఐఎం 14వ డివిజన్ శాఖ కార్యదర్శి మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షులు ముద్రబోయిన మంగయ్య ముద్రాజ్ మాట్లాడుతూ, కామ్రేడ్ ఎర్రబోయిన లింగయ్య భవనాన్ని ప్రజా ఉద్యమాలకు, పోరాటాలకు కేంద్రంగా ఉండేలా నిర్మించామని జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సిపిఐఎం, ఇతర రాజకీయ పక్షాల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరులు విజయవంతం చేశారు అని వారికి ధన్యవాదాలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎర్రబోయిన గోవిందరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తమ్మినేని వీరభద్రం నున్న నాగేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమాన్ని సిపిఐఎం నాయకులు ఆగల శ్రీను, మొర్రిమేకల అమరయ్య, వెంకన్న, ఎర్రబోయిన ఉపేందర్, మొర్రిమేకల ఉపేందర్, గోటి శ్రీనివాసరావు, సాయి, శ్రీను, పొదుల వెంకటరత్నం, యాలాద్రి బత్తిని వెంకన్న తదితరులు పర్యవేక్షించారు. వెనకరా.